హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, మీకు ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన ఉందా? చిన్నప్పటి నుంచే ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించిన అవగాహన కల్పించడం చాలా అవసరం. కాబట్టి ఈరోజు వీడియోలో ఫైనాన్షియల్ లిటరసీ గురించినటువంటి విషయాలు తెలుసుకుందాం. మన ఛానల్లో డబ్బు ఆదా చేసే కకేబో అనేటువంటి వీడియో, అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అనే వీడియోలలో పలు రకాల ఫైనాన్షియల్ టిప్స్ చెప్పాను. ఈ వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. టుడే టాపిక్లోకి వెళ్తే, మీకు ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన ఉందా, ఆర్థిక అక్షరాస్యత అంటారు, అలాగే ఎంతమంది చిన్నప్పటి నుంచే ఈ ఫైనాన్షియల్ పరంగా అవగాహన ఉంది అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత ఆధునిక సమాజంలో బ్రతకాలి అంటే ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించినటువంటి, ఫైనాన్షియల్ లిటరసీ గురించినటువంటి విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. అసలు ఈ ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యతను ఎలా అందించాలి? ఆర్థిక విద్య అనేది దీర్ఘకాల ప్రక్రియ. ఒకరోజులో దీని గురించినటువంటి అవకాశాలు, దీని గురించినటువంటి విషయాలు తెలుసుకోవడం కష్టం. చిన్నప్పటి నుంచే ఆర్థిక విషయాలను పాఠ్యాంశాలుగా రూపొందించి బోధించేటువంటి విధానం రావాలి. ఇలా చేయటం వలన ఆర్థిక అక్షరాస్యత అభివృద్ధి చెంది ఆర్థిక అసమానతలు లేకుండా అందరూ బాగుంటారు. ప్రస్తుత మన సమాజంలో డబ్బు ఖర్చు చేసేటువంటి విషయాలు అందరూ చెప్తారు, కానీ డబ్బు సంపాదించే విషయాలు, ఆ సంపాదించిన డబ్బును ఎలా జీవితకాలంలో ప్లాన్ చేసుకొని సెట్ చేసుకోవాలని అనేటువంటి విషయాలు ఎవరూ చెప్పరు. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం ఈ ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ విషయాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా, వారు జీవితాంతం మనీని మేనేజ్ చేసుకునేటట్లుగా అన్ని విషయాలు వారికి చెప్పాలి. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నాం, డబ్బులు అంటే ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ చిన్నప్పటి నుంచే పిల్లలందరికీ నేర్పించడం వలన ఆ కుటుంబాలు ఎంతో సంతోషంగా జీవించడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది కుటుంబాలలో డబ్బు, మనీని కుటుంబ పెద్ద మాత్రమే, డబ్బు మీద అజమాయిషీ ఉంటుంది. ఇది చాలా తప్పు. డబ్బును సంపాదించడం, ఖర్చు చేయడం, ఈ రెండు విషయాల మీద అవగాహన అనేటువంటిది అందరికీ కల్పిస్తే అందరూ ఆనందంగా జీవించగలుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం ఫైనాన్షియల్ లిటరసీ గురించినటువంటి అవగాహన చేసుకొని దాని గురించినటువంటి విషయాలు రాబోయేటువంటి తరానికి సంబంధించిన పిల్లలందరికీ అవగాహన కల్పించాలని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.